అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని ప్రకటించడంపై పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. కలలో కూడా ఎవరూ ఊహించని విధంగా జిల్లా కేంద్రం ఏర్పాటు అవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికలలో భాగంగా పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టడం ప్రస్తుతం పార్లమెంట్ నియోజకవర్గానికి రాయచోటిని జిల్లా కేంద్రంగా అనుమతులు వెలువడడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. భాగంగా ఎన్నికల టైంలో మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. దాని తర్వాత ఎందుకంటే నాయకుడు అంటే ఒక క్రెడిబిలిటీ ఏదైనా కూడా మేనిఫెస్టోలో పెట్టానంటే అది నాకు ఒక భగవద్గీత పురాణ బైబిల్ అని చెప్పేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో ప్రతి ఒక్కరు కూడా చేయాలన్నటువంటి తపనతో ఉంటుంది. అందులో భాగంగా ఆ పార్లమెంటుకు ఒక నిజాగ్రహం చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ఉన్న 7 నియోజకవర్గాలలో కూడా అటు రాజంపేట పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్ కానీ తర్వాత మదనపల్లెకు కూడా సబ్ కలెక్టర్ ఆఫీసెస్ అన్నీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మా సాధన కమిటీ వాళ్ళందరూ కూడా కూర్చొని ఒక డేటాను తయారు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు అంటే రాయచోటి పట్టణం అటువంటిది మేబీ ఇక్కడ పూర్వకాలంలో ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉండేది, కాలానుగుణంగా సబ్ కలెక్టర్ ఆఫీస్ తీసేసడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నిజాయకులు సరౌండింగ్ ఉన్నటువంటి తమ్మలపల్లి నిజాయకులకు సంబంధించిన మండలాలు, పెద్దమండే లాంటి మండలాలు కానీ పీలేరు నిజాయకులకు సంబంధించిన మండలాలు కేవీ పల్లె, కలకడ, గుర్రంకొండ ఇలాంటి ప్రాంతాలు కానీ లేకపోతే రాజపేట జిల్లాకు సంబంధించినటువంటి వీరపల్లె, సుండపల్లె లాంటి మండలాలు కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు రాయచోటితోనే అటాచ్మెంట్ ఉండేది. వాళ్ళ వ్యాపార లావాదేవీలు కానీ వాళ్ళకి అవసరాల నిత్య ఏదన్నా కూడా నిత్యావసరాలకు ఏదన్నా కూడా రాయచోటి నమలపూడికొండ ఏరియాలో కూడా ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. వ్యాపార పరంగా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఒక నగరంగా ఈ టౌన్ ఉంది. ఇవన్నీ మెన్షన్ చేయడంతో పాటు ఇక్కడ నుంచి డిస్టెన్సెస్ పోవడానికి ఈ ప్రాంతం వాళ్ళకి వచ్చే కష్టాలు, ఆ ప్రాంతం వాళ్ళకి ఈ ప్రాంతానికి వెళ్ళడానికి వచ్చే కష్టాలు ఇవన్నీ కూడా మేము అనలైజ్ చేసి గణాంకాలతో సహా ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని పరిశీలించిన తర్వాత కాస్ట్ వైబిలిటీస్ని, ల్యాండ్ అవైలబిలిటీ, తర్వాత బ్యాక్వర్డ్ రీజన్స్ ఇవన్నింటినీ ఆలోచన చేసి ఈ ప్రాంతాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సెలెక్ట్ చేసి ఉంటారన్నటువంటిది మేము భావిస్తున్నాం. తర్వాత నోటిఫికేషన్ ఇప్పుడు గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 30 డేస్ టైంలో కూడా మా యొక్క వాదన ఈ ప్రాంతాన్ని సెలెక్ట్ చేయడంలో ఏదైతే ఉందో దీన్ని కొనసాగించే విధంగా ఏమేమి చేయాలన్నటువంటిది అన్నీ కూడా మేము కూడా డేటా తయారు చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్కి తక్కువ కాస్ట్ చేసేటువంటి కన్స్ట్రక్షన్ ఫెసిలిటీస్ కానీ మ్యాస్ ల్యాండ్ బ్యాంక్ కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 24 ml మినరల్స్ పర్ డే వాటర్ను వెలుగని తెచ్చుకునేటువంటి సౌకర్యం ఉండడం కానీ వీటన్ని ఫెసిలిటీస్ని మరొకసారి మన కమిటీ కూడా నివేదిస్తాం. ఏదైతే ఇంతకుముందు ఫామ్ అయినటువంటి సాధన కమిటీ వాళ్ళు తయారు చేసిన డేటాని మరొకసారి మనకి తెలియజేస్తాం. వీటన్నిటినీ కూడా దృష్టి పెట్టుకొని వేరే ప్రాంతం వేరే ఒక ప్రాంతాన్ని తగ్గించేటువంటి ఆలోచన మాకు ఎప్పుడు లేదు. మదనపల్లి అట్లపై గౌరవం మాకు ఎప్పుడు ఉంటుంది, రాజంపేట పైన గౌరవం ఎప్పుడు ఉంటుంది. సౌకర్యపరంగా తీసుకున్నప్పుడు అనుబంధ ఆఫీసులు అన్నీ కూడా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఒక జిల్లా కేంద్రంగా అన్నటువంటిది కేవలం కలెక్టర్ ఎస్పీ ఆఫీస్తోనే అంతేగాని మిగిలిన ఆఫీసులు అంతా ఆ ప్రాంతాలకు అనుగుణంగా కూడా జిల్లా ఆఫీసులన్నీ కూడా చేసుకోవచ్చు. ఏ ఒక్కరు కూడా భావోద్వేగాలకు లోన్ కాకుండా రాని ప్రాంతాలలో కొన్ని రాజకీయ పరంగా రెచ్చగొట్టే ధోరణి అవన్నీ లేకుండా అందరం కలిసికట్టుగా ఫెసిలిటీస్ వైజ్ ఎవరు విన్నపాలు నిర్ణయించుకున్నాం, ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది దాని ఫెసిలిటీస్ని బట్టి. దాంతోపాటు కమిటీకి 30 రోజులు టైం ఇచ్చారు కాబట్టి ఎవరు నివేదిక వాళ్ళు నిర్మిద్దాం. అల్టిమేట్గా కమిటీ డెసిషన్ ఫైనల్ అవుతుంది కాబట్టి దాన్ని ఏ ఒక్క ప్రాంతాన్ని సెలెక్ట్ చేసినా కూడా ఒకరిని గౌరవించుకొని జిల్లా అంతా ఒక యూనిటీగా ఉండి జిల్లాని అన్ని రంగాలలో ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి తీసుకున్నప్పుడు గౌరవకంగా కూడా అత్యంత వెనుకబడినటువంటి జిల్లాగా ఇది ఉంటుంది. తమ్మలపల్లె, మదనపల్లె, పీరేరు కానీ, రాయచూడి కానీ ఈ ప్రాంతాలలో పూర్తిగా కూడా త్రాగునీటికి కూడా కటకడాటి పరిస్థితి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని జిఎన్ఎస్ఎస్ని హెచ్ఎన్ఎస్ఎస్కి ఏదైతే మనం ప్లాన్ చేసుకున్నామో 3000 క్యూసెక్స్ వాటర్ తీసుకోవాలి దాన్ని టాప్ ప్రయారిటీ ఇచ్చుకొని దాన్ని చేసుకుంటూ వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందుకుంటూ త్రాగునీటికి ఇబ్బంది లేకుండా త్రాగునీటి సమస్యను తీర్చుకుంటూ భవిష్యత్తులో ఈ వెనకబడిన ప్రాంతాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే విధంగా కలిసికట్టుగా కూడా అందరం కూర్చొని ప్లాన్ చేసుకుందాం. ఈ రకంగా అన్ని ప్రాంతాలలో కూడా సమానంగా చూసేటువంటి మా పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు కూడా తన కమిటీ రిపోర్ట్లో నేను అన్నిటికీ నాకు అన్ని కూడా సమానము, కమిటీ ఏ డెసిషన్ తీసుకుంటే దాన్ని గౌరవిస్తానని కూడా చెప్పడం జరిగింది. ఆ రకంగా మా గవర్నమెంట్ మా పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించడం, మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కమిటీ రిపోర్ట్స్ ప్రకారం డెసిషన్ తీసుకుందామని చెప్పి ఆ రోజు చెప్పారు. ఆ కమిటీ యొక్క సూచనల ప్రకారం తీసుకుని ఉండొచ్చు.
పార్టీకి కూడా రాజశేఖర్ గారు ఉన్నప్పటి నుంచి ఇక్కడ ఎంతో కష్టనష్టాలు కొనుగోలైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కానీ ఒకటే పాట పైన నడిచారు. ఎన్నో కష్టాలు ఎదురైనప్పుడు కూడా ఏ ఒక్కరూ కూడా పార్టీకి కానీ నాయకుడు కానీ ద్రోహం చేయకుండా ఎన్ని కష్టాలైనా భరిస్తూ అందరం ఒక తాటిపైన నడిచాము. మేము ఆ తాటిపైన నడవడంతో పాటు ప్రజలలో రాజశేఖర్ గారి పైన కుటుంబం పైన గౌరవాన్ని కూడా ఎప్పుడు కూడా పోదోసుకోకుండా వాళ్ళపైన చూపించినటువంటి ప్రేమను కొనసాగించారు. ఈరోజు దాదాపుగా నా నిజంగా నేను నా జన్మ ఇదే అనుకుంటాను. ఎందుకంటే ప్రజలు చూపించినటువంటి ప్రేమను చూసినప్పుడు నాకే ఆశ్చర్యం కలిగింది. వాళ్ళ ప్రేమను రుణం తీసుకునే అవకాశం నాకు కలిగింది. ఈ ఊపిరినంత వరకు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎప్పుడూ గట్టిగా కృషి చేస్తుంటారు. దాంతోపాటు కష్టకాలంలో పైరక్షన్ సంటి పీరియడ్లో కూడా బ్రహ్మాండంగా పార్టీకి ఓటేశారు. ప్రజలు రుణం తీసుకునే అవకాశం కూడా కలిగింది. ఆ ప్రజల యొక్క రుణాన్ని ఈ జిల్లా రూపంలో మాకు ఇవ్వటం మా నా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, మా ప్రియతమ నేత పార్లమెంట్ సభ్యుడు ముద్దశెట్టి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను.